భారత్ బంద్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు వామపక్షాల నేతలు కర్నూలు రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేపట్టారు. రైతు సంఘాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ ఒంగోలు నగరంలో సంపూర్ణంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దివాలా తీసే విధంగా తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2020ని రద్దు చేయాలని, మద్దతు ధర ప్రకటించాలని, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలని, విశాఖ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ ఈరోజు భారత్ బంద్ జరుగుతుంది. ఒంగోలు నగరంలో ఉదయం నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వ చట్టాలకు, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భారతదేశంలో దాదాపు 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారే ఉన్నారు ఈ రోజు కూడా. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు 2014 ఎన్నికలప్పుడు మేము రైతుకి ఆదాయ వనరుగా, వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా